సంవత్సరం ప్రతి కుటుంబానికి బాగుండాలి, రాష్ట్రానికి బాగుండాలి, దేశానికి బాగుండాలి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, మొత్తం దేశం భౌగోళికంగా గ్రహాలు అనుకూలత లేకపోయినా మన ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రానికి మాత్రం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, ఎందువల్లంటే పాలించే ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకు కూడా గ్రహ సంచారం బాగుండాలి. వాళ్ళకి బాగుంటే ప్రతి సంవత్సరం వచ్చిన గ్రహచారం బాగోకపోయినా వాళ్ళ గ్రహచారంలో ప్రజలు బాగుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతకం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. ఒక అన్ని రకాలుగా జాగ్రత్తలు వహిస్తుందని అనుకుంటున్నాం. అలాగే ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలు జరుగుతాయి రెండు రాష్ట్రాల్లో అని పూర్తిగా మేము భావిస్తున్నాం. ఎందువల్లంటే ఈ సంవత్సరం ఒక చాలా పెద్ద నాయకుడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ భగవంతుడి దయ వల్ల తెలుగునాట రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుంది అని పరిపూర్ణంగా నేను భావిస్తున్నాను. కనుక ఈరోజు నుంచి భగవతి రాజశ్యామల ఆరాధన, విశేషంగా శారదాపీఠంలో విశేషంగా విశేష అర్చనలు లాభిస్తూ ప్రజలు బాగుండాలి, పాలన బాగుండాలి, రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, ముఖ్యంగా పచ్చని పంట పొలాలతో రైతులు బాగుండాలి అని మనసారా ఆ భగవతి రాజశ్యామని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.